హలో 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 నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. హలో నమస్కారం అండి. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? రామ్నగర్ అండి. రామ్నగర్ జమ్మి కాలనీ హైదరాబాద్ అండి. ఓకే అండి, చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్తో మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్పండి. ఏం లేదండి, కాళ్ళు నాకు ఒక ఒక కాలు రైట్ కాలు మొత్తం. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి. రావట్లేదు మొత్తము, ఇక్కడ బ్యాక్ ఒక సైడ్ పట్టేస్తుందండి. ఓకే అండి, మీరు ఫస్ట్ టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, కొంచెం పక్కకు వచ్చి మాట్లాడితే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అలాగే డాక్టర్ గారితో మాట్లాడచ్చు మీరు. అలాగే అలాగే నేను టీవీ దగ్గర నుంచి కాదండి, పక్కకు వచ్చి మాట్లాడుతున్నాను. నాకు ఇటు వన్ సైడ్ బ్యాక్ చాలా నొప్పిగా ఉంది. ఇట్లా వంగలేను, నడుస్తుంటే కూడా నడవలేను, నడుస్తుంటే కూడా చెమటలు బాగా చెమటలు పట్టేస్తాయి, నడవలేను, ఇట్లా ఆయాసం లాగా వస్తుంది. ఈ కాలు రైట్ కాలు మొత్తం పట్టేస్తుందండి బాగా. ఓకే డాక్టర్ గారు. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? నమస్తే సార్. ఇదేం లేదు, నాకు రైట్ సైడ్ కాలు నడవడానికి రావట్లేదు సార్. నేను నీకు వంట పని చేస్తాను, నేను ఇంట్లోనే ఉంటా ఎక్కువసేపు. ఓకే అమ్మా. ఇక నొప్పి నొప్పి బాగా ఉంది సార్. అసలు ఏంటంటే నడుము వన్ సైడ్ నాకు వంగడానికి రావట్లేదు, వన్ సైడ్ రైట్ సైడ్ మొత్తము. ఎన్ని మూసల నుంచో సార్? ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా ఈ ఇబ్బంది మీకు? నాకు ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఉంది సార్. ఇది మామూలుగా టాబ్లెట్లు వేస్తున్నాను సార్, నొప్పుల టాబ్లెట్లు వేసుకొని పనికి వెళ్తున్నాను. ఎందుకంటే నాకు మగపిల్ల లేరు, ఒకటే పాప మ్యారేజ్ అయిపోయింది. మా వారు సిక్ ఇంట్లోనే ఉంటాడు, ఆయన పనికి వెళ్ళాడు, నేను వంట చేస్తున్నా కాబట్టి నాకు కాదు. అట్లా అని వెళ్తున్నాను, కానీ ఏ టాబ్లెట్లు వాడినా తగ్గట్లేదు నాకు ఇది పెయిన్. ఎక్కడైనా చూపించారా అమ్మ ఇంతకు ముందు? నేను గాంధీలో చూపించుకున్నాను సార్, నేను ప్రైవేట్ లో చూపించుకోలేదు, నాకు అంత చేయలేదు. గవర్నమెంట్ లో చూపించుకున్నాను గాంధీలో. ఒకసారి కరెంటు కూడా పెట్టి చూసారు, ఏం లేదమ్మా మంచిగానే ఉంది అన్నారు. మందులు రాసిచ్చారు, అయినా తగ్గట్లేదు సార్ నాకు. అర్థమైందమ్మా. మీకు మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అవడానికి ఏమన్నా బరువు ఎత్తడం కానీ, లేకపోతే ఏమన్నా వంగి బరువు పని చేయడం కానీ ఏమన్నా కారణమా అమ్మా? ఇంట్లో ఇంట్లో పని అంతా చేసుకుంటాను, మళ్ళీ అక్కడ వంట చేసే దగ్గర కూడా పెద్ద పెద్దగా అవి లేపాలి కదా సార్, ఇంకా వంట దగ్గర చేయాలి కదా. అర్థమైందమ్మా. ఇప్పుడు మీకు మీకు నడుము నొప్పి నుంచి కాళ్ళు లాగుతుంది అంటున్నారు కదా, ఈ ప్రాబ్లం ని సయాటికా ప్రాబ్లం అంటామమ్మా. అంటే ఈ నడుము పూసల నుంచి కాళ్ళకు పోయే నరం పట్టుకుందమ్మా. మీకు మన భాషలో చెప్పాలి నరం పట్టుకుంది అంటాం కదా, అర్థమైందా? అలా అయిందన్నమాట మీకు. దానివల్ల ఏమవుతుందంటే ఆ నడుము చుట్టూతో ఉన్న కండరాలన్నీ బిగుసుకుపోతాయి, మీకు ముందుకు వంగటానికి కానీ కూర్చోవటానికి కానీ ఇబ్బంది అవుతుంది, మెట్లు ఎక్కడం దిగడం కూడా ఇబ్బంది ఉంటుంది మీకు. ఎందుకమ్మా అంత భయము? మీరు కరెక్ట్ సరైన డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నాకు ఇల్లు గడవాలి కదా సార్, మా ఆయనకు పక్షవాతం వస్తే ఆల్రెడీ ఆయన ఇంట్లో సిట్ అయ్యే ఉన్నాడు. మీకు వచ్చింది పక్షవాతం కాదమ్మా, ఇది నడుము నరం నడుము నుంచి కాలుకు పోయే నరం పట్టుకుంది అంతే. దీనికి చిన్న చిన్న ప్రాబ్లమే, దానికి కరెక్ట్ గా మందులు వాడుకుని కరెక్ట్ గా రెస్ట్ తీసుకుని కరెక్ట్ గా దానికి ఫిజియోథెరపీ చేసుకుంటే అది తగ్గిపోతుందమ్మా. మీరు ఏం చేస్తున్నారు, దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నారు, అలా చేయొద్దు దయచేసి. మీరు కరెక్ట్ డాక్టర్కి చూపించుకొని మందులు కరెక్ట్గా వాడితే తగ్గిపోయే ప్రాబ్లమే ఇది.